అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే ఇల్లు నాగారంలో ఉందండి వెస్ట్ ఫేస్ హౌస్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ థర్టీ ఫీట్స్ రోడ్ అండి ఇది రోడ్ అప్రోచ్ చూడండి సరౌండింగ్స్ దయచేసి వీడియో అనేది మొత్తం చూడండి నేను అన్ని వివరాలు అనేది ప్రొవైడ్ చేస్తాను వీడియో అంతా చూసాకే మన డౌట్స్ ఉంటే కాల్ చేయండి దయచేసి నేను డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇది వచ్చేసి నూట అరవై ఏడు గజాలు వెస్ట్ ఫేస్ అండి చూడవచ్చు ఎంట్రన్స్ అనేది కార్ పార్కింగ్ మెయిన్ ఎంట్రెన్స్ చూసినట్టయితే పూర్తిగా మీకు టైలింగ్ చేయడం జరిగింది వాల్స్ అనేవి కూడా ఎంట్రన్స్ లో ఇది వచ్చేసి వుడెన్ టేక్ వాడడం జరిగిందండి చూడండి మీకు ఇల్లు మొత్తం కూడా పూర్తిగా ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది వన్స్ అగైన్ చూపిస్తున్నాను నూట ఇరవై ఏడు గజాలు వెస్ట్ ఫేస్ అండి విత్ ఆల్ పర్మిషన్స్ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి క్లియర్ గా ఉంది ప్రాపర్టీ ఒకవేళ మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు లోన్కి వెళ్ళొచ్చు చూడొచ్చు ఫినిషింగ్ అనేది కూడా అనేది చాలా బాగా నీట్గా ఫినిషింగ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మీకు తో బెడ్రూమ్స్ అండి అలాగే కంబైన్ వాష్రూమ్ కి ఇది వచ్చేసి మీకు బెడ్రూమ్ వన్ అండి బెడ్రూమ్ వన్లో కూడా మీకు దీంతో పాటు అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు అక్కడ చూసినట్లయితే వెనకాల మీకు షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అలాగే ఫ్లోరింగ్ చూసినట్లయితే పూర్తిగా గ్రానైట్ మార్బుల్ తో ఫ్లోరింగ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ దీంట్లో ఇంకా ఫిక్స్ అనేది చేయలేదు కస్టమర్ ఇంట్రెస్ట్ ప్రకారంగా వాళ్ళు చేసుకోవచ్చు ఇతర్ ఇండియన్ ఓరల్స్ మీకు వెస్టర్న్ చేసుకోవాలనుకున్న కూడా చేసుకోవచ్చు చూడవచ్చు మీరు ఇది వచ్చేసి మీకు నాగారం మున్సిపాలిటీలో ఉందండి ఇది వచ్చేసి కంబైన్ వాష్రూమ్ అండి దీంట్లో ఆల్రెడీ ఇండియన్ స్టైల్ ఫిక్స్ చేశారు చూసినట్లయితే పూర్తిగా ఫినిషింగ్ అనేది కూడా ఇది రెడీ టు ఆక్యుపై అండి కొంచెం చిన్న ఎలక్ట్రిషియన్ వర్క్స్ అవి తప్ప పూర్తిగా అయిపోయింది ఇది వచ్చేసి బిల్డర్ కన్స్ట్రక్షన్ అండి కాకపోతే ప్రజెంట్ అయితే వాళ్ళు చాలా నీట్గా కన్స్ట్రక్షన్ వాళ్ళతో కట్టారు రాడ్స్ అనేవి కూడా స్టాండర్డ్ రాడ్స్ వాడడం జరిగింది ఇది బెడ్రూమ్ టూలో లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు స్టోర్ రూమ్ స్టోరేజ్ కోసం మీకు విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం లైటింగ్ కూడా చాలా బాగుందండి ఇంటిలో ఇది వచ్చేసి టీవీ లాంచ్ మీకు టీవీ లాంచ్ ఏరియా చూసినట్లయితే ఇది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఉందండి వచ్చేసి డైనింగ్ ఏరియా ఒకసారి చూపిస్తున్నాను చూడండి టీవీ లాంచ్ అనేది కూడా చూడొచ్చు ఇన్ కేస్ మీరు ఫర్నిషింగ్ అయినా కూడా చేసుకోవచ్చు అండి కబోర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ లో కూడా మీకు చూసినట్లయితే పూర్తిగా వాల్స్ అనేవి కూడా టైల్స్ చేయడం జరిగింది షెల్ఫ్స్ కూడా ఎక్కువగా ప్రొవైడ్ చేశారు స్పేసియస్ గా ఉంది అలాగే అడ్జస్ట్ ఫ్యాన్ మీకు వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు మీరు ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అండి పూజా రూమ్లో కూడా మీకు వెంటిలేషన్ క్లియర్గా ప్రొవైడ్ చేశారండి చూడొచ్చు మీరు ఇది వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా అలాగే ఈచ్ అండ్ ఎవరీ మీకు ఇక్కడ నార్త్ నార్త్లో కూడా మీకు ఎంట్రన్స్ ప్రొవైడ్ చేశారండి యాజ్ పర్ వాస్తు ప్రకారంగా ఇది బ్యాక్ డోర్ అండి చూసినట్లయితే ఇది వాష్ ఏరియా వాష్ మీకు చుట్టూతో మీకు ఇంటి చుట్టుపక్కల మొత్తం మీరు తిరగచ్చండి అక్కడ మీకు ఇక్కడ గల్లీ కూడా ప్రొవైడ్ చేశారు మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా ఉందండి మీకు వాటర్ సోర్స్ వచ్చేసి వాటర్ కనెక్షన్ అలాగే బోర్ ఉందండి చూడవచ్చు మీరు పూర్తిగా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిందండి రెడీ టు ఆక్యుపై ప్రైజ్ వచ్చేసి మనకి సెవెంటీ సిక్స్ లాక్స్ అండి స్లైట్లీ నెగోషియబుల్ మీరు ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఎవరికైనా నచ్చినట్లయితే దయచేసి నన్ను సంప్రదించండి నేను డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ దయచేసి ఎవరైతే మొదటిసారి వీడియో చూస్తున్నారో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను దయచేసి అక్కడ బెల్ ట్యాప్ చేయండి మీకు నోటిఫికేషన్స్ అనేది రావటం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ